టు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. తీయటి సీతాఫలం గిరిజనులకు ఏడాది చేదునే మిగులుస్తోంది. భాద్రపదంలో నోరూరించే పసందనే సీతాఫలం గిరిపుత్రులకు ఆ పసందే దూరమైంది. ఎన్నో ప్రయాసలు కోర్చి కొండ కోణల్లో సీతాఫలాల్ని సేకరించే గిరిజనుల కష్టానికి ప్రతిఫలం లేకపోవడంతో వారి కష్టమంతా అడవిపాలవుతోంది. ఈ నేపథ్యంలో గిరిపుత్రుల కన్నీటి బాధలను సాక్ష్యం టీవీ వెలుగులోకి తెచ్చింది. వర్షాకాలం సీజన్లో లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ప్రత్యేకంగా తోటగా ఏమీ సీతాఫలాన్ని సాగు చేయరు. అడవులు కొండలు ఉండే చోట సహజంగా పెరుగుతాయి. వాటిని గిరిజనులు సేకరించి మార్కెట్లకు విక్రయిస్తారు. మరీ ముఖ్యంగా భాద్రపద మాసంలో సీతాఫలాలు ఎక్కువగా మార్కెట్లకు వస్తూ ఉంటాయి. విశాఖ జిల్లాలో లభ్యమయ్యే సీతాఫలాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయటానికి వర్తకులు వస్తూ ఉంటారు. విశాఖలో సీతాఫలాలకు మాడుగుల వారాంతపు సంతలు ఫేమస్. అడవుల నుంచి కొండలు గుట్టలు దాటుకుంటూ సేకరించిన సీతాఫలాన్ని కాలినడకన సంతలకు తీసుకువస్తూ ఉంటారు గిరిజనులు. గతంలో గిరిజనులు చెప్పిన ధరకు సీతాఫలాలు అమ్ముడుపోయేవి. మార్కెట్లో నెలకొన్న ధరలకు అనుగుణంగా క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. దీనికి టోకో వ్యాపారులే దిశానిర్దేశం చేస్తుంటారు. మాడుగుల వారపు సంతలలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసుకునేందుకు బెంగళూరు, కలకత్తా, భువనేశ్వర్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్రంలో గల వివిధ జిల్లాల నుండి కూడా టోకు వ్యాపారులు వచ్చి పోటాపోటీగా కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా గతం. ప్రస్తుతం సీతాఫలం సేకరిస్తున్న గిరిజనులకు ఆశించిన స్థాయిలో ప్రతిఫలం దక్కటం లేదు. కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల నుంచి టోకు వర్తకులు రావటం లేదు. దీంతో గతంలో బుట్ట సీతాఫలాలు 1000 రూపాయల వరకు పలికేది, ఇప్పుడు కనీసం 500 రూపాయలు కూడా పలకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. నా పేరు కే పండు. మాది దేవరా గ్రామం. మాది దేవరా గ్రామంలో సరిసరి పంటలు పండుతాయి. ముఖ్యంగా ఈ సీజన్లో మాకు సీతాఫలం బాగా రాబడి వస్తుంది. ఈ కరోనా లాక్డౌన్ వల్ల మాకు చాలా పరిశ్రమ పాడైపోయింది. ఈ సీతాఫలము ఇంత ముందైతే పోయిన సంవత్సరం అయితే కావిడ ఎలా చూసుకో మినిమం 1500-1600 సాగర్లు కలకత్తా నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఇంతకుముందు బాగా లాగేది కాబట్టి ఈ టైంలో మాకు ఈ కరోనా లాక్డౌన్ వల్ల సీతాఫలం ఎలా చూసుకున్నా ఇక పండిన పళ్ళలే గల మేము అనుకున్న రేటుకి దిగుబడి రాకపోవడం వల్ల సాగర్ లేకపోవడం వల్ల కావిడ ఎలా చూసుకున్నా 300-400 లోపు చెల్లుతుంది. అంతకుమించి పండినవంతా అలాగే నాశనం అయిపోతుంది. దీనికి చాలా కొండలు ప్రాంతాలు దాటుకుంటూ వస్తున్నాం. అంతకు మించి మరి చాలా దూరం కొండలు, ఎందుకంటే మినిమం చాలా దూరం అంటే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలని. వచ్చాక కూడా ఇక్కడ కొనేవాళ్ళు లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. సీతాఫలం రేట్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయండి? సీతాఫలం రేట్లు సాగుకొని రావాలి. కలకట్టే రాగలేకే కదా మరి ఇప్పుడు ఈ లోకల్ వాళ్ళే కొంటున్నారండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు రాకపోవడం వల్ల మాకు అయితే సరైనటువంటి గిట్టుబాటు రేట్లు లేవు. ఇక్కడ లేకపోవడం బట్టి రైతు కూడా ఎక్కువ శాతం పండించిన పంట తెచ్చి అమ్ముకోవడానికి ఇక్కడ ఆస్కారం లేదు. దాన్ని బట్టి ఈరోజు మేము పండించిన పంట మేము బాగా ఈ కరోనా వల్ల మేము లాస్ అవుతున్నామండి. దాని గురించి మరి ప్రభుత్వం వాళ్ళు కూడా కొద్దిగా స్పందించి మరి మాకు సరైనటువంటి సంత సౌకర్యాన్ని కల్పిస్తారని మరి కోరుకుంటున్నాం. తాము ఎంతో కష్టపడి వాగులు వంకలు దాటి కొండలు గుట్టలు ఎక్కి దిగి సేకరిస్తే కూలీ కూడా గిట్టుబాటు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఈ విధంగా ధరలు దిగజారుతూ ఉండటంతో ఆందోళన చెందుతున్న గిరిజనులు ఇటువంటి సమయంలో తమను ఆదుకునే విధంగా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.